యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఈ మరొక గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని కోరుకుంటున్నా. ఈ లాక్డౌన్ లో నుంచి త్వరగా బయటికి రావాలని ప్రార్థన చేస్తున్నాను. నిత్యము మీరు మా ప్రార్థనలో ఉన్నారు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను క్షేమంగా చూడాలని మేము విన్నపాలు తెలియజేస్తున్నాం. మీరు కూడా ప్రభుకి సమీపంగా వెళ్ళాలి, ప్రభుతో మీరు ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాం. ఈ లాక్డౌన్ సమయంలో నుంచి మనం బయటికి వచ్చేటప్పటికీ మరి దేవాతి దేవుడు మనల్ని సిద్ధపాటు చేయడానికి ప్రతిరోజు కూడా ఒక్కొక్క నూతన అంశం ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాడు, మిమ్మల్ని వాడుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు సిద్ధపాటు అనే అంశం ద్వారా మన హృదయాలను ప్రభు తాకాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మత్తయి సువార్త 25 అధ్యాయము మొదటి 13 వచనాల్లో మరి బుద్ధి కలిగిన కన్యకులు బుద్ధి లేని కన్యకుల గురించి మనం చూడగలుగుతాం. ఆ వచనాలు చదువుతూ మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి కలిగిన వారు. బుద్ధి లేనివారు తమ దివిటీలను పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలో నూనె తీసుకుని పోయేరు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించి చుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేకలు వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచరు గాని బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పరు. వారు కనుబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా, అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఈ మాటలు ప్రభు మా హృదయంలో ఉంచండి, మమ్మల్ని సిద్ధపరచండి. మీ పరలోక పిలుపుకైన సిద్ధపాటు మాకు దయచేయండి నాయన. మా హృదయాలను సిద్ధపరచండి, మా హృదయముతో మాట్లాడండి. ఎందరైతే యేసు ప్రభు నిజమైన రక్షకుడని ఇంకా వారు తెలుసుకోలేదో ఈ మాటల ద్వారా వారికి తెలియపరచండి నాయన. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 25 అధ్యాయం మొదటి 13 వచనాలు మనం చూడగలిగితే అక్కడ పరలోక రాజ్య సంబంధమైన విషయాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు, మరి ఈ భూమి మీద పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు ఉపమాన రీతిగా చాలా విషయాలు జ్ఞాపకం చేసినట్లు చూడగలుగుతాం. ఎందుకు అనంటే బైబిల్ని కొన్నిసార్లు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అన్లస్ మనం ప్రార్థన చేసి బైబిల్ వాక్యాన్ని చదివి అధ్యయనం చేయలేకపోతే మనకి అర్థం కాదు. బైబిల్ అంటే వాడుక భాషలో ఉండే కొన్ని తర్జుమాలు మనకు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కొన్నిసార్లు మరి దేవుని వాక్యాన్ని మనం వెంటనే అర్థం చేసుకోలేకపోవచ్చు. కొన్నిసార్లు ఆ మాటలు మన హృదయాలకి కష్టంగా ఉండొచ్చు అర్థం చేసుకోవడానికి. దాని గురించే వాడుక భాష అనే అంటే కొలాక్యుల్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. మత్తయి సువార్త 25 అధ్యాయము మొదటి వచనం చదివితే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 కన్యకులు పోలి ఉన్నది. అక్కడ 10 కన్యకులను మనం చూడగలుగుతాం. వారిలో 2 రకాలుగా విభజించబడిన మనుషులు మనం చూడగలుగుతాం. ఒకరు బుద్ధి కలిగిన వారు, 2 బుద్ధి లేని వారు. వీళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నారో ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు వారు కన్యకులుగా చెప్పబడి ఉన్నది. సాధారణంగా పరలోక రాజ్యము అనగానే ఈ మాటలు అందరూ సాధారణంగా అర్థం చేసుకోలేరు. ఎందుకనంటే బైబిల్ గాని ఆ విశ్వాస జీవితం గాని పరలోక రాజ్య విషయాల గురించి మాట్లాడుతూ ఉంటది. వారు విశ్వాసంలో జీవిస్తారు, వారు విశ్వాసంతో ఉంటారు. ఈ లోకస్తులు సాధారణంగా ఈ లోకానుసారమైన విషయాలు మాట్లాడతారు, దానిలో జీవిస్తూ ఉంటారు. అందుకనే విశ్వాసులకు అవిశ్వాసులకు పొత్తు ఎక్కడ అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటది. మన గురి గాని
మన ఊపిరి గాని పరలోక రాజ్యం గురించి ఉండాల, దేవుని వాక్యం గురించి ఉండాల, దేవుణ్ణి కలిగి ఉండాల. సాధారణంగా ఈ భూమి మీద క్రైస్తవులు అనబడిన వారు ప్రపంచంలో చాలా ఎక్కువ శాతం ఉన్నారు. క్రైస్తవులు అనబడిన వారందరూ కూడా విశ్వాసుల అంటే ఆ నో అనే చెప్పాలి. ఎందుకంటే క్రైస్తవులు వేరు, విశ్వాసులు వేరు. క్రైస్తవులు మతాల గురించి మాట్లాడేది, విశ్వాసం పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడేది. సాధారణంగా క్రైస్తవులుగా చెప్పబడిన వారందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారా అంటే నో అనే చెప్పాలి. ఎందుకోనంటే క్రైస్తవులు అనేది వాళ్ళ పితరుల దగ్గర నుంచి వచ్చేది, విశ్వాసం అనేది వ్యక్తిగతంగా వచ్చేది. ఎవరైతే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఎవరైతే విశ్వాస జీవితంలో కొనసాగుతారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులుగా ఉంటారు. జీకే చెస్టాటిన్ అనే దైవజనుడు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు, పరలోక రాజ్యం మంచి వారి కొరకు కాదు, ఎవరైతే రక్షణ పొందుకుంటారో వారి కొరకనే పరలోక రాజ్యం అని. ఈరోజుని పరలోక రాజ్యానికి చేర్చబడాలి అంటే క్రైస్తవులుగా నీవు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు, లేకపోతే క్రైస్తవేతరులుగా పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. కానీ ఒక విశ్వాసిగా పరలోక రాజ్యాన్ని చేరగలుగుతాం. ఒక విశ్వాసి అంటే ఏమి చేయాలి? ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రభువుని అడిగి, ప్రభువా ఇదిగో నాకు రక్షణ దయచేయమని అడగాల, నా హృదయంలోనికి రండి నాయన అని అడగాల. ఒకవేళ ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా వారి హృదయాల్లోకి పిలిచి అంగీకరించి మరి నీటి ద్వారా ఆత్మ మూలంగా బాప్టిజం తీసుకుంటారో వారే పరలోక రాజ్యానికి వారసులు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈరోజు ఆ బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకుల గురించి మనం చూడగలిగితే మత్తయి సువార్తలో 25:13 ఆయా విధాలుగా చెప్పబడుతుంది. రెండు రకాల మరి కన్యకులు, ఆ బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. ఎలాగంటే కొంచెం హార్ష్గా ఉంటుందేమో, నిజానికి మన భాషలో మాట్లాడుకుంటే ఆ సిద్ధపడిన వారు, సిద్ధపడని వారు అని అంతే. ప్రభు అందరినీ పిలిచాడు, కానీ అక్కడ సిద్ధపడిన వారు చాలా తక్కువ మంది అని మనం చూడగలుగుతాం. సో ఒక రోజుని ప్రభు వస్తాడు, ఆ ప్రభు వచ్చేటప్పటికి మనం అందరం కూడా మెలకువగా ఉండాలి. యేసు ప్రభు వారు శిష్యులతో జ్ఞాపకం చేశారు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. యేసు ప్రభు వారు మరలా కొండ మీద నుంచి కిందకు వచ్చినప్పుడు నా కొరకు మీరు ఒక క్షణమైనా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అని. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే మన జీవితంలో శ్రమలు రాకమునిపే మనం జాగ్రత్త పడాలి, కష్టాలు ఇబ్బందులు రాకమునిపే మనం ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరించుకుని ప్రభు చిత్తానుసారంగా మనం జీవించేవారుగా ఉండాలి. మళ్ళా ఇంకొక మాట, యేసు ప్రభు వారు వచ్చే సమయాన్ని గురించి మళ్ళా చాలా చక్కగా చెప్పారు. యేసు ప్రభు వారు వచ్చే గడియ గాని ఆ సమయం గాని ఎవరికీ తెలియదు. నేను దొంగ వలె వస్తాను అని ప్రభు జ్ఞాపకం చేస్తానన్నాడు. 25:13 చూస్తే ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు, కనుక మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు శిష్యులతో జ్ఞాపకం చేశారు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని. ఇక్కడ 25:13 మెలకువగా ఉండి. ఎందుకు మెలకువగా ఉండి అంటే మరి సాతానుగాడు మన వైపు గర్దించు సింహము వలె వాడు మన ప్రక్కనే ఉంటాడు, మనల్ని బాధ పెడుతూ ఉంటాడు, మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఏ ఏరియాలో అయితే మనం తొందరగా కృంగిపోతామో ఆ ఏరియాలో వాడు వచ్చి మనల్ని పతనానికి గురి చేయడానికి చూస్తూ ఉంటాడు. అందుకే చాలా మంది వారి జీవితాలు వెంటనే వాళ్ళు ఎండ పైపోతూ ఉంటారు, ప్రతి చిన్నదానికి వారి జీవితాల్లో వారు కృంగిపోతూ ఉంటారు. సాతానుగాడు కుయుక్తుడు, ఎప్పుడు మృంగుదునా అని మనం ప్రక్కనే ఉంటాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. విశ్వాసులు మాత్రమే పరలోక రాజ్య విషయాల్ని వాళ్ళు ఎదుగుతారు, వాళ్ళు సిద్ధపాటు చేసుకుని ఉంటారు. పరలోక రాజ్యానికి వారసులు కావాలంటే 4 రకాల విషయాలు మన జీవితంలో నిత్యము మనం చేయాలి. ఈ 4 రకాల విషయాలు చేయకోకుండా మనం విశ్వాసులం అని చెప్పలేము. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే వారు నమ్మేది సరైనది కాదు అని బైబిల్ గ్రంథం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. 1, నిత్యము దేవుని వాక్యాన్ని చదవాలి, దానిని అధ్యయనం చేయగలగాలి. కీర్తనల గ్రంథము 119:10-11 మనం చూడగలుగుతాం, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము, నీ ఎదుట నేను పాపము చేయకుండినట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మనం పాపం చేయకోకుండా ఉండడం కొరకు, మన జీవితాల్లో ప్రభు సన్నిధిలో పెట్టడం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కట్టడలో మన జీవితంలో ఉండాలని దేవుని వాక్యాన్ని మన జీవితంలో జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. ఈరోజు మనం అలా ప్రార్థన చేయగలిగితే
దేవాతి దేవుడు మన జీవితంలో ఉండేవాడు. కీర్తన గ్రంథము 37:30 చూడగలిగితే, నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయము ప్రకటించును అని. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది, వారి అడుగులు జారవు. ఎంత గొప్ప మాటలు కదా. దేవుని వాక్యాన్ని నిత్యము మన జీవితంలో ఉంచుకుని దాన్ని ధ్యానం చేయాలి, అధ్యయనం చేయగలగాలి. మన అవసరతలో దేవుని వాక్యము చేత ప్రభువు మనతో మాట్లాడేవాడు. రెండవ విషయం, మనం నిత్యము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. నిత్యము ప్రార్థన చేయాలి. మన ప్రార్థన దేవాతి దేవుని సన్నిధిలో ధూపాగ్ని వలె ఉండాలి అని ప్రభువు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కీర్తనలు 5:3 యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడెను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును. ఎంత గొప్ప మాట కదా. దావీదు పట్టుదలతో ప్రార్థన చేసేవాడు. ప్రార్థన లేకోకుండా దావీదు తన జీవితాన్ని ప్రారంభించేవాడు కాదు. మరి తన జీవితాన్ని దేవుని చుట్టూ ఉండేలాగా కాపాడుకునేవాడు ప్రతిరోజు కూడా. దావీదుకున్న గొప్ప లక్షణాలు ఏంటంటే, తను ప్రార్థన చేసేవాడు, జవాబు కొరకు ప్రభువు దగ్గర నుంచి ఎదురు చూసినట్లుగా మనం చూడగలుగుతాం. తన జీవితంలో దేవుడు పనిచేస్తున్న సూచనలు తను ఎరుగుతూ ఉండేవాడు. నిత్యము ఆయన ప్రభువుతో సంబంధం ఉండి మరి ఆయన కొరకు రోజంతా కూడా ఆ మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. మొదటిది, దేవుని వాక్యము చదవాలి, అధ్యయనం చేయాలి. రెండవ విషయం, ప్రార్థన చేయాలి. మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాంతరయామి. ఒక్కసారి మనం ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన వినేవాడు, ఆ ప్రార్థన ఆలకించి జవాబు దయచేసేవాడు. మనం ప్రార్థన నిత్యము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మూడో విషయం ఏంటంటే, విశ్వాసిగా మనం కొనసాగాలి అంటే నువ్వు ఏ సంఘంలో అయితే రక్షించబడ్డావో ఆ సంఘంలో నువ్వు నిత్యము కూడా ఆ పరిచర్యలో మీరు పాల్గొవాలి. ప్రభు బలలో మీరు మీ సంఘము ఏ సమయాల్లో అయితే ప్రభురాత్రి సంస్కారం గాని ప్రభు బల్ల గాని ఏదైతే ఆ మాటలు చెప్తారో మరి ఆ బల్లలో మీరు సమీపించాలి. ఒకవేళ మీరు ఫారెన్ ల్యాండ్ లో ఎక్కడైనా ఉంటే మీరు అతి సమీపంలో ఉన్న మీరు సంబంధించిన ఆ సంఘంలో నిత్యము కూడా మీరు ఆ సంఘ కార్యకలాపాల్లో మీరు ఖచ్చితంగా ఉండాలి. నాలుగో విషయము, మీరు దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. మీ సంఘము ద్వారా మీరు ఆ పరిచర్యలో కొనసాగుతుండాలి. మీరు దేవునికి ఇవ్వకపోతే పరలోక రాజ్య విస్తరణ జరగదు. మీ డబ్బులు ఒకటే కాదు, మీ పదవ భాగం ఇవ్వాలి, మీ పని కూడా అందులో ఉండాలి. మీ సమయం, టైం, టాలెంట్, ట్రెజర్, ఈ మూడు కూడా దేవుని పరిచర్యలో నిత్యము వాడబడాలి. ఈ నాలుగు ఎవరి జీవితాలు అయితే నిత్యము ఉంటారో వారే విశ్వాసులుగా మరి పిలువబడతారు. మరి మీ విశ్వాస జీవితం మీకు ప్రభువుకి తెలుస్తుంది. మన ఇంట్లో కాని లేకపోతే మన కుటుంబంలో కానీ ఎవరికీ తెలియదు. ఎందుకంటే అది వ్యక్తిగతమైన విషయం. క్రైస్తవులు అంటే సాధారణంగా మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేది, అందుకే రిలీజియన్ అని అన్నారు. కానీ రక్షణ ఇది కేవలం నీకు ప్రభుకి ఉన్న సంబంధం మాత్రమే. ఎవరైతే ఈ రక్షణ పొందుకుంటారో, ఎవరైతే పాప క్షమాపణ పొందుకుని పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పుకొని నా పాపాలు క్షమించబడ్డాయి అనే వరకు ప్రభు పాదాలు పట్టుకుని మనం బ్రతమాలి, మనం రక్షణ పొందుకుంటే నీవు విశ్వాసిగా మార్చబడతావు. నీవు విశ్వాసిగా మార్చబడిన దినము నుంచి నీ పాపాల నిమిత్తం నిత్యము ప్రార్థన చేయాలి. చీమల గురించి బైబిల్ గ్రంథం చాలా చక్కగా చెప్పబడి ఉంది. జ్ఞాని అయిన సొలొమోను వ్రాస్తున్నాడు. సామెతలు 6:8 24:27 మనం ఈ మాటలు చూడగలుగుతాం. చీమలను చూడండి, వేసవి కాలంలో అవి ఆహారాన్ని కూర్చుకుంటాయి. ఎప్పుడైతే కాలం అంతా అయిపోతుందో ఆ కాలానికి మరి ఆ ఆహారాన్ని సంపాదించుకుంటాయి. వాటికి రాజుండడు, వాటికి నాయకుడు ఉండడు, కానీ అవి వెంబడిస్తూనే ఉంటాయి. మీరు సాధారణంగా చూచుంటారు చీమల్ని చూసినప్పుడు. అయితే మీ ఇంట్లో ఎక్కడైనా ఫుడ్ పెడితే అవి ఖచ్చితంగా అవి వచ్చినప్పుడు ఒక చీమ ఎతికి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మిగిలిన చీమలన్నీ పట్టుకుని వస్తుంది. వాటికి రాజుండడు ఎవరను, కానీ ఎంత జ్ఞానముగా అవి పనిచేస్తాయి. అందుకే బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది, ఈ లోకంలో ఉన్న జీవుల్లో చాలా చిన్న జీవి చీమ ఎంత జ్ఞానముగా పనిచేస్తుంది. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అని అంటూ ఉంటాం కదా. సో ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి దేవుని యొక్క రాజ్య విస్తారంలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
దేవుడు జ్ఞాపకం చేసిన రీతిగా మనం సిద్ధపడిన కన్యకుల వల్లే మనం ఉండాలి. మన దివిటీలు ఎప్పుడు కూడా ఎలుగుతూనే ఉండాలి. మన దివిటీల్లో నూనె, నూనె అంటే పరిశుద్ధాత్మకు సూచన, అభిషేకానికి సూచన, దేవుని యొక్క నిత్యత్వానికి సూచన. ఎంతమంది మన జీవితాల్లో ప్రభు కొరకు మనం నిలబడేవారిగా ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ఒక దినాన్ని ప్రభు రాబోతున్నాడు. ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారిని ప్రభు ఖచ్చితంగా తీసుకుని వెళ్తాడు. ప్రభు వచ్చినప్పుడు ఆర్భాటంతోనూ గొప్ప బోర శబ్దంతోనూ దేవుడు ఈ లోకానికి వస్తున్నాడు. మనం చూస్తూ ఉన్నాం, మన చుట్టుప్రక్కల జరుగుతున్న పరిస్థితులు, కరోనా వైరస్ అనబడిన ఈ వ్యాధి, మరొక పక్కన నేచురల్ కలామిటీస్, భూకంపాలు జరుగుతూ ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఒకరి పైన ఒకరు చెలరేగుతూ ఉన్నారు. చాలా భయంకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి, మునుపెన్నడూ చూడలేని విషయాలు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు, యేసు ప్రభు వారు మళ్ళా ఈ లోకానికి తిరిగి రాబోతున్నారు, వస్తున్నారు. దేవాతి దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఒకవేళ నువ్వు ప్రభువుని ఇంకా అంగీకరించకపోతే, దేవాతి దేవుడు జ్ఞాపకం చేసిన రీతిగా మనం ప్రభువుని అంగీకరించాలి. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, ఎవరైతే మరి ఆయన వెంబడించాలి అని అనుకుంటున్నారో వారు సిద్ధపడి జీవిస్తారు. వారి సిద్ధిలో నూనె అయిపోకుండా నిత్యం ఉంటారు. అది దేవుని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా నిత్యము కూడా ప్రభువుకి అతి సమీపంగా ఉండాలి. ఈ లోకంలో ఉన్న అనేకమైన విషయాలు మనకి ప్రభు దగ్గరికి వెళ్ళడానికి మమ్మల్ని ఇబ్బంది పెడితే, బైబిల్ గ్రంథం సెలవిస్తోంది, నీతిమంతుడు 7 మార్లు పడినను మరలా తిరిగి లేపబడును అని. ఒకవేళ మీరు అలాంటి పరిస్థితుల్లో మీరు కృంగిపోతూ ఉంటే, అలాంటి పరిస్థితుల్లో నేనేమి చేయలేకపోతున్నాను అని నీకు అనిపిస్తే, దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, పెండ్లి కుమారుడు వస్తూ ఉన్నాడు. ఏ ఏ సంఘం అయితే సిద్ధపడి ఉంటుందో, ఏ ఏ వ్యక్తులు అయితే సిద్ధపడి ఉంటారో వారు మరలా ఆయనతో లేపబడతారు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ వచనంలో చూడగలిగితే, వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందులోనికి పోయిరి. 11వ వచనం, అంతట తలుపు వేయబడెను, ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు మిమ్ము నెరిగినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆదికాండము 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో మనం చూడగలిగితే, దేవాతి దేవుడు నోవాహు కాలంలో కూడా అదే పని చేశాడు. ప్రభు జ్ఞాపకం చేశాడు, వాడ కట్టమన్నాడు, వాడ కట్టాడు. వాడ కట్టిన మొదలుకొని వాడ ముగించే వరకు 120 సంవత్సరాలు నోవాహు ఆ పని చేసినట్లుగా చూడగలుగుతాం. ఈ 120 సంవత్సరాల్లో కూడా దేవాతి దేవుడు నిత్యము కూడా మరి ఈ భూమి మీద తన కనుదృష్టి ఉంచినట్లుగా మనం చూడగలుగుతాం. నోవాహుకి పని చెప్పిన తర్వాత దేవాతి దేవుడు ప్రతిరోజు కూడా ఏ చెక్క వాడాలి, ఎంత కొలతలు వాడాలి, ఏ ఏ కీలు వాడాలి, అన్ని రకాల విషయాలు దేవాతి దేవుడు ఎప్పటికప్పుడు నోవాహుతో చెప్తున్నట్లు మనం చూడగలుగుతాం. ఒకసారి నోవాహు చేసిన పని అంతా ముగించబడింది, ప్రభు వచ్చాడు, నోవాహుతో చెప్పాడు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఆడ మగ జంతువులందరితో కూడా ప్రభు ఆజ్ఞాపించగా ఈ భూమి మీద ఉన్న జంతువులన్నీ కూడా వాడలోకి వచ్చినాయి. ఆ తర్వాత దేవాతి దేవుడు ఆ వాడ తలుపులు మూసినట్లుగా మనం చూడగలుగుతాం. దేవుని యొక్క ప్రణాళిక గొప్పది. దేవుడు రాత్రికి రాత్రి నిన్ను మరి నాశనం చేయాలని ఇష్టపడడు. అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుడు అవకాశం ఇచ్చేవాడు. దేవాతి దేవుడు మనలను ప్రేమించేవాడు, అవకాశం ఇచ్చేవాడు. నిత్యము మన కొరకు ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఒకసారి తలుపు తీస్తే ఎవరు మొయలేరు. దేవుడు ఒకసారి తలుపు మూస్తే ఎవరు తెరవలేరు. జాగ్రత్త, దేవుడు మనకొక తలుపు తెరిచి మన కొరకు ఉంచాడు. హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి ఆయన తలుపును తాకినప్పుడు ఎవరైతే ఆ మాటలు విని వారి తలుపు తెరుస్తారో వారితో నేను, నాతో వారును ఉంటారు నిత్యము అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఒకవేళ నీవు ఆ ప్రభువుని నీవు అంగీకరిస్తే, ఆ ప్రభువుని జీవితంలోనికి కావాలి అని అనుకుంటే, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను రక్షకుడిగా నీవు మరి కలుసుకోవాలి. అందుకనే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఒకవేళ ఈ మంచి అవకాశాన్ని మనం పాడు చేసుకుంటే ఒక దినాన్ని ఆ ప్రభు ఆయన తీర్పులో నీవు నిన్ను ఉండవలసి ఉంటుంది. అందుకే ప్రతి నాలుక యేసు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకోవాలి. ప్రతి మోకాళ్ళు ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయనే నిజమైన దేవుడని ప్రార్థన చేసే దినము వస్తుంది. దానికంటే ముందుగా మనం అవకాశం ఉన్నప్పుడే మన దివిటీలు వెలిగించుకోవాలి. మన సిద్ధిలో నూనె మనం నిత్యము
అది ఆరిపోకుండా చూడాలి, దానిని మనం సిద్ధపరచుకోవాలి. ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ దేవాతి దేవుడు నీకు జ్ఞాపకం చేస్తే, ఒకవేళ నీవు పాపివని నీవు గుర్తెరిగి ప్రభు సన్నిధిలోనికి వచ్చి, ప్రభువా నేను పాపినినైనా, నా పాపాలు క్షమించునైనా, నాకు రక్షణ దయచేయనైనా, ప్రభువా ఇదిగో ఎంతో మంది నా చుట్టుపక్కల చనిపోతున్నారు, రక్షణ లేకుండా చనిపోతున్నారు, మీ ఇష్టం అది కాదు నాయన, ఇదిగో నాకు రక్షణ దయచేయండి దేవా అంటే, దేవాతి దేవుడు రక్షణ దయచేసేవాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము అనే యూదుల మతాధికారి, హి వాజ్ ఎ రిలీజియస్ మ్యాన్, ఒకవేళ ఈ రోజున క్రైస్తవులు అంటే అతను కూడా క్రైస్తవులుగా ఒక నాయకుడు అని ఉండొచ్చు. ఆయన మత పెద్ద, ఆయనకి చాలా విషయాలు ఆయన ఎరిగినవాడు, అవన్నీ కూడా పై విషయాలు మాత్రమే. కానీ హృదయంలో యేసు ప్రభు చెంతకు వెళ్ళాలి, అప్పుడే రక్షణ వస్తుంది అని ఆయన విన్నాడు. అప్పుడు ఆ రాత్రి యేసు ప్రభుని కలుసుకున్నాడు ఆయన వెళ్ళి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం, యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడును ప్రభువు నద్దకు చేరలేడు. ఈ మాటలు నికోదేము విన్నాడు. విని ఆ రాత్రికి రాత్రి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన అడుగుతా ఉన్నాడు, నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే, నువ్వు తిరిగి జన్మించబడాలి అని. అప్పుడు చాలా హాస్యంగా ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, నేను మరలా తల్లి గర్భంలోకి ఎలాగ వెళ్ళగలుగుతాను అని. అప్పుడు ప్రభువు చెప్తున్నాడు, నీవు ఫిజికల్గా నీ తల్లి గర్భంలోనికి వెళ్ళడం కాదు. చాలా మందికి ఆలోచన ఉంటుంది కదా, ప్రభు జ్ఞాపకం చేస్తాడు, ఒకడు నీతి మూలంగా ఆత్మ మూలంగా జన్మించబడితేనే కాని వాడు పరలోక రాజ్యానికి వారసుడు కాలేడు. ఒకవేళ అలాంటి ఆలోచన నీకుండి, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని ఆశ కలిగి నీకు ఎలాగ వెళ్ళాలో తెలియకపోతే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ద్వారా నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి, నేను పాపిని అని ఒప్పుకోవాలి, నువ్వు ప్రభా నా పాపాలు క్షమించని నీవు ఒప్పుకోవాలి. అంత మాత్రమే కాదు, దేవాతి దేవుడు ఈ భూమి మీదకి మనిషి కుమారుడిగా వచ్చి ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు శ్రమ పడ్డాడని, చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున లేచాడు అని నీవు నమ్మితే దేవాతి దేవుడు నీ జీవితంలోనికి వస్తాడు. నీవు ఆయన్ని ప్రభు నీ సొంత రక్షకునిగా నీ హృదయంలోనికి ఆహ్వానించి, ప్రభా ఇదిగో నా పాపాలు క్షమించబడినందుకు నీకు వందనాలు నాయనా అని నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి బహిర్గతంగా నువ్వు ప్రజలకి నువ్వు ఒప్పుకోవాలి, నేను ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించాను అని. అదే నిజమైన బాప్తిసం, అదే నిజమైన రక్షణ. ఆ దినము నుంచి ఈ 4 విషయాలు నువ్వు నిత్యము చేయాలి. 1, దేవుని వాక్యం చదవాలి, అధ్యయనం చేయాలి. 2, ప్రార్థన చేయాలి. 3, ప్రభు బలంలో నువ్వు పాలు పంపులు పొందుకోవాలి. 4, నీ టైం టాలెంట్ ట్రెజర్ ప్రభు కొరకు ఇవ్వగలిగిన రోజు నువ్వు నిజమైన విశ్వాసువి, పరలోక రాజ్యం నీ కొరకు ఇవ్వబడింది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. బుద్ధి కలిగిన 5 కన్యకులు ఎలాగైతే ప్రభువుకి అతి సమీపంగా సిద్ధపడి ఉన్నారో, ఈరోజు నీవు నేను అలాగా ఉండాలి. ప్రభువు అక్కడ అతి సమీపంగా ఉంది. దేవాతి దేవుడు నీ జీవితానికి రక్షణ భాగ్యాన్ని దయచేయాలి అని నిత్యము నీ కొరకు ప్రార్థన చేస్తూ కోరుకుంటాం. నీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్కి ఖచ్చితంగా మీకు జవాబు రాయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఈ మాటలు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అనేకుల ఆశీర్వాదానికి మీరు కూడా కారకులుగా ఉండాలి అని ప్రభు పేట మిమ్మల్ని మనవి చేస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలైనా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. పరలోక రాజ్యంలో వారసులుగా చేయండి. ఎందరైతే ఈ మాటలు విని వారు యేసు ప్రభు నిజమైన దేవుడని వారి జీవితంలో సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి జీవితాలు మార్చబడతాయి నాయనా, మారు మనసు పొందుతుంది నాయనా. ఇదిగో మేమందరము సిద్ధపడే జీవితాన్ని మాకు దయచేయండి. మీ కొరకైనా సత్యాన్ని తెలుసుకుని తద్వారా మేము మీ కొరకు నిలబడే కృప దయచేయండి నాయన, నిత్య జీవాన్ని వారికి దయచేయండి. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవాతి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను క్షేమంగా చూడాలని నిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించినగాక.